కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎస్సీ వర్గీకరణ వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏడుగురు జడ్జిలతో ధర్మాసనం వేస్తామని అంటే ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆవునూరు గ్రామ మాల సంఘం అధ్యక్షుడు బత్తుల స్వామి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం సీట్ల కోసం నేతలు నాటకాలు ఆడుతున్నారని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు. రానున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోనట్లయితే మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నేతలు మాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మేము ఇంకా ధనవంతులం, ఇంకా ధనవంతులం కావాలి. ఇవాళ కేసీఆర్ బిడ్డ దుబాయ్లో ఇవాళ ఒక ప్లాట్ 60 కోట్ల కొనుగోలు ఉన్నదంటే ఎక్కడ 1000 ఎకరాలు ఇలా సంపాదించుకుంటారు, అది కరెక్ట్ కాదు అని రానున్న కాలంలో బీజేపీని గాని టీఆర్ఎస్ గాని పాతాళం దొక్కుతామని ఈ అంబేద్కర్ సంఘం తరఫున మేము ఇవాళ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గాని బీజేపీ ప్రభుత్వానికి గాని ఇది హెచ్చరికగా జారీ చేస్తా ఉంది. ధర్నా నిర్వహిస్తున్నాం, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ధర్నా మొదలుపెట్టాము, శాంతియుతంగా మొదలుపెట్టాము. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు ఆయన మాట్లాడిన మాటలు, కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎస్సీలు అంటే అంత ఒకటే. ఆవునూరు నుంచి మొదలు పెడతాం, ఇది గమనించి ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో దీని వర్గీకరణ గురించి తీర్మానం చేయొద్దు. కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, మళ్ళీ మీరు మళ్ళీ గెలవరు, బీజేపీ పరిపాలన రాదు, వర్గీకరణ అంటే బాగుండదు. మేము వస్తాం మాలలు బాగున్నారు అండి, అందరూ కరెక్ట్ ఉన్నారు. 59 కులాలు ఉన్నాయి, అంతా ఐక్యత కొద్ది మేమున్నాము. మీకెందుకు వర్గీకరణ చూసేసారు? మీ ఓట్ల కొరకే, మీ రాజకీయ లబ్ధి కొరకే కావున దయచేసి వెంటనే మీరు దీన్ని మానుకోవాలని చెప్పి కోరుకుంటూ